హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను నా ఫ్రిడ్జ్ని ఎలా డీప్ క్లీన్ చేసుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలా పైన క్లీన్ ఎలా చేసుకున్నాను లోపల ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది క్లుప్తంగా ఈ వీడియోలో చూపిస్తున్నారనమాట ఒకసారి అయితే మనం వీడియోలో చూద్దాము ఇక్కడ నేను డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట మనకి గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకుంటాం కదా అప్పుడు మనకి గ్రాసరీ ఐటమ్స్ ఎక్కువ లేనప్పుడు అప్పుడు డీప్ మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి అందులో తక్కువ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనము తీసి పక్కన పెట్టుకోవచ్చు ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మనం వీక్లీ వన్స్ వెజిటబుల్ మార్కెట్కి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు అంటే మనం ఇంకా వెళ్తాము అన్న ముందు రోజు గ్రాసరీ ఐటమ్స్ అన్నీ తెచ్చుకునే ముందే మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా పని అవుతుంది లేకపోతే స్టఫ్ ఎక్కువగా అందులో ఉన్నప్పుడు అందులో ఐటమ్స్ పక్కన పెట్టుకొని చేయాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది నేను అందులో ఉన్న బాక్స్లో బాక్సులు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో ఉన్న బా బ్లాక్ బాక్సెస్ అన్నీ ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ఇలా వాష్ మెషిన్లో తీసుకొచ్చేసి నేను ఇక్కడ విమ్ లిక్విడ్ వేసుకొని అందులో కాస్త వాటర్ వేసుకొని వీటిని అన్నిటినీ క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనము అప్పుడప్పుడు క్లాత్తో తుడుచుకుంటూనే ఉంటాము కానీ ఇలా ఒక్కసారి డీప్ క్లీన్ చేసామనుకోండి శుభ్రంగా ఉంటుంది వాటిపైన బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా తొలగిపోతుంది మళ్ళీ మెరుస్తాయి కూడా మనం ఇలా నీట్గా చేసుకుని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి చాలా షైనీగా ఉంటుంది కొత్త ఫ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది అనమాట పాత ఫ్రిడ్జ్ని కూడా కొత్త ఫ్రిడ్జ్ లాగా మనము ఇలా చూడొచ్చు నేనైతే ప్రతిది అంటే దాంట్లో ఉన్న ప్రతి బాక్సెస్ కానీ ఇంకా స్టాండ్స్ కానీ అన్నీ తీసాను అనమాట అన్నీ తీసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నేను ఖచ్చితంగా మంత్లీ ఒక్కసారైనా ఇలా చేసుకుంటాను లేదంటే ఒక వన్ టూ మంత్స్కి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా నేను క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అన్ని బ్యాక్టీరియా అయితే అస్సలు ఉండదండి చక్కగా ఉంటుంది షైనీగా ఉంటుంది మంచిగా చక్కగా మెరుస్తాయి అనమాట ఇక్కడ నేను ఫ్రూట్ బాక్స్ కూడా అన్ని వెజిటబుల్ బాక్స్ కూడా నేను క్లీన్ చేసుకున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి యో ఇవి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి ఆరే లోపు అంటే మనము ఇప్పుడు సమ్మరే కాబట్టి చక్కగా డ్రై అయిపోతున్నాయి అనమాట అదే చలికాలంలో అయితే కాస్త పొడి క్లాత్తో తుడవాల్సి వచ్చేది అయితే ఇప్పుడు అవి పక్కన పెట్టుకున్నాం కదా ఇక్కడ లోపల క్లీనింగ్ చేసుకోవాలి కదా లోపల క్లీనింగ్ చేసుకునే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వంట సోడా వేసుకోవాలండి కాస్త వెనిగర్ వేసుకోవాలి అందులోనే కాస్త వాటర్ వేసుకోవాలి అలా వేసుకొని పక్కన పెట్టుకుందాము ఫస్ట్ వస్తే ఒక క్లాత్ తీసుకుందాము పొడి క్లాత్ తీసుకుందాము పొడి క్లాత్ తీసుకొని ఫస్ట్ ఇందులో అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే అన్నీ పెడతా ఉంటాము మసాలాస్ కానీ ఏదో పెడుతూనే ఉంటాం కదా పెట్టినప్పుడు అది కాస్త తొలగిపోవడము లేకపోతే పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కాస్త పడిపోవడము తీస్తాము పెడతా ఉంటారు కదా సో అలా పడిపోయినప్పుడు ఇలా కొంచెం డట్టి డట్టిగా అవుతుంది కదా ఫస్ట్ పొడి క్లాత్తో ఒక్కసారి అంతా ఇలా తుడ్చేసుకోవాలన్నమాట ఇలా తూడ్చుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇందాక మనము బేకింగ్ సోడా సారీ వంట సోడా వేసి పెట్టుకున్నాం కదా ఆ లిక్విడ్ లిక్విడ్లో ఒకసారి మనం ఈ ఇలా క్లాత్ ముంచుకొని నీట్గా చక్కగా అంతా తుడుచుకోవాలి డీప్ ఫ్రీజర్లో కానీ ఫ్రీజర్లో కానీ కార్నర్స్ ఇంకా ఎక్కడెక్కడైతే ఇలా మనకి కార్నర్ కార్నర్స్ ఇలా ఉంటాయి కదా అంతా దీంతో క్లీన్గా చేసుకోవాలన్నమాట ఇలా పిండుకుంటూ చక్కగా మొత్తం మూల మూలలకంతా ఇలా తుడ్చేసుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ప్లెయిన్ వాటర్ తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ వాటర్ తీసుకోవాలి ప్లెయిన్ వాటర్తో కూడా ఒక్కసారి ఇలా చూసారు కదా ఆ నీళ్ళు పడేసి ఇక్కడ ప్లెయిన్ వాటర్ తీసుకొని ప్లెయిన్ వాటర్తో కూడా ఒక్కసారి శుభ్రంగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం అందులో బేకింగ్ సారీ వంట సోడా వేసాం కదా అది కొంచెం రబ్ రబ్గా ఉంటుంది సో అది క్లీన్ అవ్వడం కోసం ఒకసారి మంచిగా నీట్గా అవ్వడం కోసం అనేసి ఒకసారి ప్లెయిన్ వాటర్తో తీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఎందుకంటే వెట్గా ఉండద్దు కాబట్టి ఓకేనా ఇక్కడ పైన వచ్చేసి నేను కాలిన్తో శుభ్రం చేసుకుంటున్నాను అనమాట చూశారు కదా ఒకసారి అయితే నా ఫ్రిడ్జ్ని మొత్తం చూసేసేయండి నేను మొత్తం ఇలా అయితే క్లీన్ చేసుకొని కాస్త ఒకసారి ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా మనకి ఫ్యాన్కి మొత్తం డ్రై అయ్యేటట్టు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడి ప్లేస్ ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో మనము పెట్టేసుకుందాం ఇక్కడైతే నేను ఐస్ బాక్స్ ఐస్ ట్రే పెట్టేసుకున్నాను ఇక్కడ బాక్సెస్ అన్నీ పెట్టేసుకున్నాను ఫ్రూట్ బాక్స్ వచ్చేసి అన్నీ ఇలా ఎక్కడి ప్లేస్ చేశాను అనమాట ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మనం ఇందులో తీసిన ఐటమ్స్ పక్కన పెట్టాం కదా అంటే మసాలా దినుసులు కానీ లేదంటే ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఒకసారి ఎక్స్పర్ట్ డేట్ చూసుకోండి ఎక్స్పర్ట్ డేట్ అయిపోయినవి పడేసేయండి ఎక్స్పర్ట్ డేట్ ఉన్నవి మాత్రం ఇలా చూసుకుంటూ మళ్ళీ సేమ్ ఇలా ఆర్గనైజ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను అన్ని మసాలా దినుసులు పెట్టాను కదా ఇక్కడ వచ్చేసి నేను డాబన్ చోర్ ప్రాస్ మనకి బాక్సెస్ ఉంటాయి కదా దాంట్లో నేను అన్నీ అంటే డ్రై ఐటమ్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట డీప్ ఫ్రిజర్లో నేను రవ్వ ఇడ్లీ రవ్వ అలాగే బార్లీ ఓట్స్ ఇలా కోవా ఇంకా వచ్చేసి పన్నీరు అలాంటివి ఉంటాయి కదా ఎండు కొబ్బరి ఇంకా వచ్చేసి మనకి బటర్ ఇంట్లో తయారు చేసినవి అన్నీ నేను డీప్ పెడతాను పెడతానమాట ఇక్కడ వచ్చేసి కరివేక కరివేపాకు కారపొడి అనమాట నేను పైన ఒక్కసారి తూడ్చుకుంటున్నాను అయిపోయిన తర్వాత ఎలాగో మనం వాటర్తో క్లీన్ చేసుకుంటాము కానీ అందులో కాస్త ఉండింది కాబట్టి పైన క్లాత్తో అయితే ఒక్కసారి నేను ఇలా అన్ని తుడుచుకుంటున్నాను ఇక్కడ వచ్చి డ్రై వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యి అలాగే నేను ఇక్కడ వాళ్ళకి సంబంధించిన హర్షీ సిరప్ ఇంకా సాస్ అన్నీ ఈ ప్లేస్లో పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నా ఫ్రూట్ బాక్స్ నేను ఇందులో ఫ్రూట్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ నాకు వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నప్పుడు నేను ఇలా క్లీన్ ఇక్కడ వచ్చేసి మనకి డేట్స్ అనమాట ఇంకా సాసు అక్కడ నాకు ఒక బాక్స్ ఒకటి బ్రేక్ అయిపోయిందనమాట సో అందుకని నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఈ ప్లేస్లో నాకు బ్రేక్ అయిందనమాట ఇక్కడ వచ్చేసి నేనే ఇంకా పెరుగు పచ్చళ్ళు సంథింగ్ సంథింగ్ అన్నీ ఉంటాయి కదండి అవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం ఖాళీగా ఉన్నా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా చెర్రీస్ ఫ్లవర్స్ దేవుడికి పెట్టేవి ఎండు కొబ్బరి కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకా పైన ఫ్రిడ్జ్లో పైన ఫ్రిడ్జ్ వచ్చేసి నాకు మనకు ఒకటి ఇలాంటి క్లాత్ ఉంటుంది కదా ఆర్గనైజర్ది ఇది పెట్టేసుకొని దీంట్లో నేను బిల్స్ కానీ లేదంటే మనకి కరెంట్ బిల్లు లేదంటే గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు సంథింగ్ వస్తూ ఉంటాయి కదా ఆ బిల్స్ మనకి ఏవైతే ఉంటాయో నాకు ఈజీగా దొరికేలాగా నేను పెట్టేసుకున్నాను అనమాట ఇలా నేనైతే నా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను కాస్త ఖాళీగా ఉన్న ప్లేస్లో అయితే నేను ఇడ్లీ మన బ్యాటర్ ఉంటుంది కదా ఇడ్లీ బ్యాటర్ కానీ మిగిలిన కర్రీస్ కానీ పాలు అలాంటివి మాత్రం కొంచెం స్పేస్ ఉంచాను కదా ఆ ప్లేస్లో నేను పెట్టేసుకుంటాను అనమాట వచ్చేసి నాకు ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బా బాయ్